నొప్పి లేకుండా సర్జికల్ పద్ధతిలో నిమిషాల్లో చికిత్స హాస్పిటల్స్ కర్నూలు నగరంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో నిత్యం వేలాది మంది తమ ఆరోగ్యాలను బాగు చేసుకోవడానికి అక్కడికి వస్తున్న పరిస్థితి అయితే ప్రభుత్వం పేషెంట్లకు నిత్యం అన్నదానం అందిస్తుంది మరి పేషెంట్లకు అటెండర్లకి ఆకలితో అలమరిస్తున్న నేపథ్యంలో సద్గురు దత్త కృపాలయం దాదాపు పన్నెండు సంవత్సరాల క్రితం ప్రారంభించారు పన్నెండు సంవత్సరాల నుంచి కూడా హాస్పిటల్ అటెండర్లకు ఆకలి తీరుస్తున్నారు అన్న తదితర విషయాలు తెలపడానికి సద్గురు దత్త కృపాలయం ప్రెసిడెంట్ మనతో ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ప్రభుత్వాసుపత్రికి వచ్చే వాళ్ళ చాలా పేదమంది పేద ప్రజలు అలాంటి వారి ఆకలి తీర్చాలని మీకు ఎందుకు అనిపించింది ఎప్పటి నుంచి ప్రారంభించారు జై గురుదత్త ఈ సంకల్పము మా గురువుగారైన రెడ్డి గారు ప్రారంభించారు గురువుగారి సంకల్పం ఏమంటే ప్రతి మనిషిలోనే దైవత్వాన్ని చూడాలనే సంకల్పం ఇక్కడ హాస్పిటల్కి వచ్చే ప్రతి వ్యక్తి కూడా పల్లెటూరు నుంచి వచ్చి వాళ్ళ ఖర్చులకు కానీ ట్యాబ్లెట్స్ తీసుకోవడానికి కానీ వీటన్నిటికీ ఇబ్బంది పడేటప్పుడు భోజనానికి కూడా ఇబ్బంది పడతారు వీళ్ళు అనే ఉద్దేశంతో గురుగారు సంకల్పం చేసి రెండు వేల పన్నెండు నుంచి ఈ సేవ ప్రారంభించడం జరిగినది హాస్పిటల్కి వచ్చేటువంటి వాళ్ళకి నిత్యం ఎంతమందికి మీరు భోజనాలు అందిస్తారు హాస్పిటల్కి వచ్చే ప్రతి వాళ్ళకు మా వాళ్ళ టీం ఉంటుంది ఉదయం ఏడున్నర నుంచి వాళ్ళకు టోకన్లు డిస్పాచ్ చేసి దాదాపు వెయ్యి మంది మన సేవలో వచ్చి భోజనం పోయేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది మీ మొత్తం మీ టీం సభ్యులు ఎంతమంది వర్క్ చేస్తారు సంస్థ సభ్యులు దాదాపు మెంబర్స్ వచ్చేసి రెండు వందలు పైగా ఉన్నారు వీటిలో షిఫ్టింగ్ షిఫ్టింగ్ ప్రకారం ఒక్కొక్క టీము హాస్పిటల్లో టోకన్లు ఇవ్వడం అయితేనేమి మిగతా సేవలను చూసుకోవడం అయితేనేమి ఒక ఇరవై మంది మళ్ళీ మధ్యాహ్నం వచ్చి వాలంటరీగా వాళ్ళకు భోజనం వడ్డించడం అయితేనేమి ఈ సేవల్లో అందరూ కూడా పాల్గొంటారు వెయ్యి మందికి రోజు ప్రతిరోజు కూడా ఈ అన్నం అనేది పెట్టడం అంత ఈజీ అయిన పరిస్థితి కాదు కరెక్ట్ కూడా ప్రతిరోజు కూడా పన్నెండు గంటలకి ఎగ్జాక్ట్లీ మీరు అక్కడ పేషెంట్లకు నెత్తదాన్ని అంటే ఈ ప్రాసెస్ అంతా ఉదయం ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు ఈ ప్రాసెస్ అంతా కూడా ఉదయం ఐదు గంటల నుంచి స్టార్ట్ చేసి మా వాళ్ళంతా వంట ప్రిపేర్ చేసి దాదాపు పది పదిన్నరకు వీటన్నిటి కంటైనర్లో తీసుకెళ్ళి వెహికల్ వెహికల్ ఉంది మనది ఒకటి అన్న సేవ వెహికల్ అన్న సేవ వెహికల్లో హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ వచ్చిన ట్వంటీ మెంబర్స్ మా టీం ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలెక్ట్ చేసుకొని ప్రేయర్ చేసి భోజనం ప్రారంభిస్తారు అండి అన్నం వండడానికి కావచ్చు అంటే ఎంతమంది ఇక్కడ వర్కర్స్ పని చేస్తారు దాదాపు ఎనిమిది మంది ఎనిమిది నుంచి పది మంది డైలీ వర్క్ చేస్తారండి వంట వండడము క్లీనింగ్ చేయడము చాలా హైజెనిక్గా మెయింటైన్ చేస్తారు మా గురువారు ఈ విషయంలో చాలా శ్రద్ధ తీసుకొని మాకు కూడా అదే సూచన ఇచ్చి మనం ఏది చేసినా కూడా ఒక పద్ధతిగా చేయాలి క్రమశిక్షణతో చేయాలని మా గురుగారు సంకల్పము అదేవిధంగా మీరు అన్నట్టుగా మీరు అడిగిన దానికి ఎగ్జాక్ట్ టైం అనేది ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ టైం ప్రకారం అక్కడికి వెళ్ళడం జరుగుతుంది ప్రస్తుతం ఉన్న తరుణంలో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అందుతున్నాయి వెయ్యి మందికి భోజనాలు రోజు పెట్టడం అంటే చాలా ఖర్చుతో కొడుకున్న పని అంటే మీకు ఈ డొనేషన్స్ అనేవి ఏమైనా వస్తాయా డొనేషన్స్ అనేది సద్గువత్ కుపాలయం గురించి ఎవరైతే తెలుసుకున్నారో ఎవరైతే వాళ్ళకు అక్కడ హాస్పిటల్లో సేవలు తీసుకుంటున్నారో వాళ్ళనుకోండి మా సంస్థ సభ్యులు అనుకోండి మా సంస్థ సభ్యుల ద్వారా వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ మన సద్గురత గురించి తెలుసుకున్న వెంటనే వాళ్ళు ఒక బర్త్డే ఫంక్షన్ వస్తే కానీ లేదా మ్యారేజ్ డే ఫంక్షన్ వస్తే కానీ లేదా వాళ్ళ పెద్దల పేరు మీద కానీ రకరకాలుగా వాళ్ళ పెళ్ళి కార్యక్రమం ఉంటే కానీ రకరకాల కార్యక్రమంలో వాళ్ళు సంస్థకి డొనేషన్స్ పంపించడం జరుగుతుంది ఇవన్నీ కూడా సంస్థ చేస్తున్న సేవల్ని తెలుసుకొని వాలంటరీగా ఎవరికి వాళ్ళు వాలంటరీగా సేవలు చేసుకుంటున్నారు డొనేషన్స్ పంపిస్తున్నారు అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా బర్త్డే వేడుకలు తర్వాత పెళ్లి రోజు అని చెప్పేసి అంటే ఒకరోజు మీ సంస్థ ద్వారా డొనేషన్ చేయడానికి మినిమం అమౌంట్ ఎంత పే చేయాలి మా సంస్థ ఒక రోజు వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కలెక్ట్ చేస్తుంది ఒక రోజు సేవకు దాంట్లో స్వీటు ఇంక్లూడ్ అయి ఉంటుంది లేదు మాకు కొంచెం మేము రైస్ మాత్రమే చేస్తాము సేవ అని అనుకుంటే ట్వంటీ థౌజండ్కి రైస్ సేవ జరుగుతుంది సిక్స్ థౌజండ్కి స్వీట్ అరేంజ్ చేయడం జరుగుతుంది మీరు ప్రభుత్వ ఆసుపత్రిలో మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు గంటల వరకు ప్రతిరోజు కూడా అన్నదానం చేస్తూ ఉంటారు టోకెన్స్ ఇస్తూ ఉంటారు కొంతమంది టోకెన్స్ లేని వాళ్ళు ఆ సమయంలో వస్తే వాళ్ళకు కూడా ఫుడ్ అరేంజ్ చేస్తారు టోకెన్స్ లేకు లేకున్న వాళ్ళకు కూడా ఆడ వచ్చిన మెంబర్స్ని బట్టి అలర్ట్ చేయడం జరుగుతుంది అలౌ చేయడం జరుగుతుంది మ్యాక్సిమం ఎవ్వరు కూడా వెనక్కి తిరిగి వెళ్లకుండా అరేంజ్ చేసేటట్టుగా మేము ప్లాన్ చేసుకుంటాం కరోనా సమయంలో పేషెంట్లకి మీరు ఫుడ్ ఏ విధంగా కరోనా సమయంలో ఒక లాక్డౌన్ సమయంలో ఒక నాలుగు నెలలు మాత్రమే మాది బ్రేక్ పడింది అంటే నాలుగు నెలలు నిల్ నిలపబడింది దాని తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా ఎవరికి వాళ్ళు శానిటైజర్లు అయితేనేమి మాస్క్లు అయితేనేమి వీటన్నిటికీ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అయితేనేమి వీటన్నిటికి కూడా తగు జారి జాగ్రత్తలు తీసుకొని సేవల్ని కంటిన్యూ చేయడం జరిగింది భవిష్యత్తులో ఈ సద్గురు కృపారాలయం నుంచి కూడా హాస్పిటల్కి సంబంధించి ఇప్పుడే నిత్యానదానం చేస్తూ ఉన్నారు అంటే ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందా ఈ కార్యక్రమము మా గురుగారి సంకల్పము సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ సేవ జరుగుతుందనే సంకల్పంతో ముందుకు మా గురుగారు ఆశీస్సులతో మేము ఈ సేవలో పాల్గొనడం జరుగుతుంది చూశారు కదండి ప్రభుత్వాసుపత్రికి వచ్చే వాళ్ళందరూ కూడా పేద ప్రజలే పేద ప్రజలు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదన్న నేపథ్యంలోనే దాదాపు రెండు వేల పన్నెండో సంవత్సరం నుంచి కూడా పన్నెండు సంవత్సరాల నుంచి కూడా నిత్యం కూడా మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండున్నర వరకు ప్రతి ఒక్కరికి టోకెన్స్ ఇస్తాము టోకెన్స్ ఇచ్చిన నేపథ్యంలోనే వారందరికీ కూడా ఫుడ్ అరేంజ్ చేస్తాము ఒకవేళ టోకెన్స్ లేని వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా వారికి కూడా ఆకలితో వెళ్ళకోకుండా అయితే ఈ నిత్యాన్నదాన కార్యక్రమం అనేది చేస్తూనే ఉంటాము ప్రతిరోజు కూడా వారింత కృపాలయం ఫౌండర్ అయినటువంటి చంద్రశేఖర్ గారు ఎన్ని రోజులు అయితే తప్పిస్తారో అన్ని రోజులు కూడా ప్రజలకు హాస్పిటల్కి వచ్చేటువంటి పేద ప్రజలకు ఆకలితో వెళ్ళకూడదనే ఒక దృఢ సంకల్పంతోనే ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నాము భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాము తప్పకుండా అని చెప్పేసి సద్గురు కృపాలయ సంస్థ సభ్యులు తెలుతున్న పరిస్థితి కెమెరామెన్ సురేష్తో రామాంజనేయులు సుమన్ టీవీ కర్నూలు నుంచి